ఏతమేసి తోడినా ఏరు నిండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. నమస్కారం, కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్కు స్వాగతం. నేను మీ హోస్ట్ ఎంవీజే ఆంజనేయులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, డైట్ కాలేజ్, గుడివాడ నాటక పితామహుడు, నట ప్రభాకరుడు, హాస్యరత్న, నాటి తరానికి నేటి తరానికి నటవారధి, దర్శకుడు, ప్రయోక్త, బాల్ బ్యాడ్మింటన్లో అత్యుత్తమ ఆటగాడు అయిన పామర్తి సుబ్బారావు 1922 సెప్టెంబర్ 8వ తేదీన పామర్తి శ్రీరాములు మాణిక్యాంబ పుణ్యదంపతులకు పామర్తి సుబ్బారావు గుడివాడలో జన్మించాడు. చదువు అంతంత మాత్రమే కావడం వల్ల గుడివాడ మున్సిపాలిటీలో చిరుద్యోగం లభించింది. పామర్తికి చిన్నప్పటి నుండి నాటక ప్రదర్శన పట్ల అమిత ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తే తర్వాతి కాలంలో ఆయన్ని నటుణ్ణి చేసింది. 1939 తెలుగు తల్లి నాటకాన్ని విజయవాడలో ప్రదర్శించినప్పుడు తిరుపతి వెంకట కవులలో ఒకడైన చెల్లపిళ్ల వెంకట శాస్త్రి ఈ నాటకాన్ని చూసి పామర్తి నటనకు ముగ్ధుడై హాస్యరత్న బిరుదు ప్రదానం చేశాడు. హాస్య పాత్రలే కాక గంభీర పాత్రలు చేసి కృతకృత్యుడయ్యాడు పామర్తి. పల్లెపడుతు నాటకంలో గంగులుగా, ఎవరి దొంగ నాటకంలో దొంగగా నటించి, సుల్తానీ నాటకంలో పరమానంద పాత్రలో జీవించి ఎనలేని కీర్తిని ఆర్జించాడు సుబ్బారావు. హాస్యంతో గిలిగింతలు పెట్టడమే కాదు, కరుణరసంతో కంటతడి పెట్టించగలడు కూడా. బొబ్బిలి యుద్ధం, సత్యహరిశ్చంద్ర, మహాకవి కాళిదాసు, చంద్రగుప్త, రంగూన్ రౌడి మొదలైన నాటకాలు ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాడు. తన నాట్య మండలికి 1942 ప్రభాకర నాట్య మండలి అని నామకరణం చేసి అనేక ప్రదర్శనలిచ్చాడు. పామర్తి ఇల్లు నటీనటులకు శిక్షణ శిబిరంగా ఉండేది. కైకాల సత్యనారాయణ, రేడియో ఏకాంబరం, నిర్మల, అమ్ముల పార్వతి వంటి నటీనటులు పామర్తి శిక్షణలో తొలిపాఠాలు నేర్చుకుని తమ ప్రతిభా పాఠవాలకు మెరుగులు దిద్దుకున్నవారే. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఇటువంటి ప్రేక్షకాదరణ పొందిన పాటలెన్నో రచించిన జాలాదిగా పిలువబడే గుడివాడ వాస్తవ్యుడు జాలాది రాజారావు కూడా పామర్తి శిష్య బృందంలోని వాడే. 6 స్త్రీ పాత్రలున్న చావకూడదు అనే నాటికను ఆంధ్ర నాటక కళాపరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ నటి, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతులను అందుకున్నాడు పామర్తి. సుల్తానీ నాటకం కూడా పామర్తి నట జీవితంలో ఒక మైలురాయి. నాటకరంగ వికాసం కోసం అహర్నిశలు శ్రమించిన పామర్తి సుబ్బారావును కళా సంస్థలు ఎన్నో సన్మానించాయి. 1991 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సంయుక్తంగా గౌరవ పురస్కారాన్ని అందించాయి. 1993 అక్కినేని కళాపీఠం, 1994 ఆంధ్ర నాటక పరిషత్తు, 1997 అంబేద్కర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, కళాజగతి రంగస్థల అవార్డు, 1999 హైదరాబాద్ శ్రీకళానికేతన్, జూలూరు వీరేశలింగం కల్చరల్ అవార్డు వంటి ఎన్నో అవార్డులు పామర్తిను వరించాయి. నాటకాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా భావించి దానికోసం తన జీవితకాలాన్ని వెచ్చించిన ఋషితుల్యుడు పామర్తి సుబ్బారావు. గుడివాడ పౌరులు సుబ్బారావు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ విషయాన్ని కవిచంద్రం గారు తన గుడివాడ శతకంలో కస్తూరి విజయం వారిచే పబ్లిష్ చేసిన మా చెట్టు నీడ అసలేం జరిగింది, తెలుగువారి జీవిత చరిత్రలపై పరిశోధనగా వచ్చిన పుస్తకం 2 శతాబ్దాల్లో జరిగిన ఎన్నో చారిత్రక సత్యాలను చెబుతుంది. మనుషులు ఎలా అభివృద్ధి పదంలో నడిచారనేది చక్కగా వివరిస్తుంది. ఇదే పుస్తకం ఇంగ్లీష్లో ది థాట్ ఎ జర్నీ ఆఫ్ 7 జనరేషన్స్గా రిలీజ్ అయింది. ఈ 2 పుస్తకాలు ప్రపంచమంతా అమెజాన్ ద్వారా అవైలబుల్గా ఉన్నాయి. పుస్తక వివరాలు డిస్క్రిప్షన్లో పిన్ చేయబడ్డాయి. పామర్తి నట ప్రభాకరుడా మూర్తికి కాంస విగ్రహము వెలసెనిటన్,
పామర్తి నట ప్రభాకరుడు ఆ మూర్తికి కాంస విగ్రహము వెలసెనిటన్ సామాజిక జనరంజక సామర్థ్యము గలయతుండు చతురుడు మిత్ర అని ఆలపించారు. గుడివాడ పురపాలక సంఘం పామర్తి నివసించిన వీధికి పామర్తి సుబ్బారావు వీధి అని నామకరణం చేయడం ఆ మహామహుని మనం సదా గుర్తుంచుకునేటట్లు చేయడమే. కళామతల్లి సేవలో తరించి కళారంగానికి ఎనలేని సేవను ఉన్నరించిన పామర్తి సుబ్బారావు 2004 జనవరి 28వ తేదీన నటరాజులో ఐక్యమయ్యాడు. తల్లిదండ్రులనే సరిగా గుర్తుపెట్టుకొని బిడ్డలున్న ఈ రోజుల్లో పామర్తి సుబ్బారావు మనుమళ్ళైన మట్టా యుగంధర్ మట్టా రాజా వారి మాతామహుడైన పామర్తి సుబ్బారావు జయంతిని వర్ధంతిని మరోకుండా జరుపుతూ పామర్తి సుబ్బారావుని ప్రజల మధ్య ఉండేటట్లు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఛానల్ని గుర్తుపెట్టుకొని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టూ ఉన్న స్నేహితులకు కూడా ఈ మంచి వీడియోను పంచుకోండి.